సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వరంగల్లోని వాసవి కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి మేము ఎదురుస్తున్నాం ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలి కావాలని. దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా మేము ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి గత పాలకులకు ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినాం, ఎన్నోసార్లు వాళ్ళని రిప్రజెంట్ ఇచ్చినాం. ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, గతంలో ఉన్న ఎంపీలను, మంత్రులను, ముఖ్యమంత్రులను కూడా కలిసి ఎన్నోసార్లు మా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వమని కోరడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటి మట్టి కూడా ఎవరు క్షమించలేదు. మరి 90 రోజుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాకు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో తీర్మానం చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు మా వాస్తవిక కాలనీలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్యులు అంటేనే ఐకమత్యానికి ఒక నిలువుటద్దం. అందుకే ఈరోజు వారికి పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మేము గతంలో మేము చెప్పినాం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాటిచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఆ మేనిఫెస్టోలో పెట్టింది మేము 10 సంవత్సరాలు దిగినా మాకు తెలియదు. మేము అడిగినా అడగలేదు ఈ కొత్త ప్రభుత్వాన్ని. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు ఇవ్వడం ఇది హర్షించదగ్గ విషయం. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న వారి మంత్రివర్గ సమావేశంలో మన ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయుటకు తీర్మానం తీసుకున్నారు. ద్వారా నిర్ణయించి అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి మా ఆర్యవైశ్యులకు ఈ సదుపాయం కలిగించిన ఎన్నో రోజుల నుంచి ఆశిస్తూ చూస్తూ ఎదురు చూస్తున్న మా ఆర్యవైశ్యులకు వారు మా కళ నిర్వహించినందుకు వారికి మా ఆర్యవైశ్యులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.